భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవర వివాదం ఆసక్తిగా మారింది. గోత్ర ప్రవర వివాదాన్ని పరిష్కరించాలంటూ కొందరు భక్తులు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో వివాద పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఈ ఐదుగురు సభ్యుల కమిటీ భద్రాచలం ఆలయానికి వెళ్లి విచారణ చేపట్టింది. పదవి విరమణ చేసినటువంటి వైదిక సిబ్బందిని కమిటీ ప్రశ్నిస్తోంది. ఇక భద్రాచలం దేవస్థానంలో 3 రోజుల పాటు కమిటీ విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, భద్రాచలం దేవస్థానంలో దాదాపు 3 రోజుల పాటు ఈ కమిటీ విచారణ జరగనుంది. మరి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? అసలు ఈ వివాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించి ఈ గోత్ర ప్రవర వివాదం అనేది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. 2014 వరకు సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణ కార్యక్రమంలో ఏదైతే గోత్రాలు చదవటం కానీ, గోత్ర ప్రవర, ప్రవర అంటే వాళ్ళ తాతలు కానీ, అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క తాతలు ముత్తాతలు, దాదాపుగా 3 తరాలకు సంబంధించినటువంటి పేర్లు, గోత్రాలకు సంబంధించినటువంటి వివరాలను అక్కడ పలకటంలో ఏదైతే ప్రధాన అర్చకులు కావచ్చు, స్థానాచార్యులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఈ వివరాలను కావాలనే ఉద్దేశపూర్వకంగా వేరే విధంగా వేరే వివరాలను పలుకుతున్నారు. దీనివల్ల రాముని యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు భద్రాచలంలో ఉన్నది రామచంద్రుడా లేకపోతే రామనారాయణుడా అనేటువంటి అంశాన్ని తెర మీదకి గత కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చింది. దీని మీద ఒక పెద్ద వివాదమే కొనసాగింది. అసలు ఇక్కడ ఉన్నది రామచంద్రుడా లేకపోతే రామనారాయణుడా అని తేల్చాలనేది దీని మీద స్థానికులతో పాటు రామభక్తులు కూడా ఒక ఉద్యమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగానే సీతారామచంద్రస్వామి యొక్క కళ్యాణానికి ఎంతో విశేషత ప్రాశస్యం ఉంది. ఈ కళ్యాణ మహోత్సవంలోనే స్వామివారు రాముడి యొక్క పేరును కానీ లేకపోతే సీతాదేవి పేర్లు కానీ, వాళ్ళ యొక్క గోత్రనామాలు లేకపోతే ఈ ప్రవరాకు సంబంధించిన 3 తరాలకి సంబంధించినటువంటి వివరాలను కూడా సరిగా చెప్పట్లేదు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా అర్చకుల్లో ఉన్నటువంటి కొంతమంది కావాలని ఈ విధంగా చేస్తున్నారనేది కొంతమంది విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఈ వివరాలను కూడా, దీని మీద సరైనటువంటి వివరాలు అసలు ఏదో తేల్చాలనేది కొంతమంది భద్రాచలానికి చెందినటువంటి రామభక్తులు దాదాపుగా 5-6 సంవత్సరాల క్రితం హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు 5 గురితో కమిటీ వేసింది. కానీ ఆ కమిటీకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటి వరకు కూడా ముందుకు సాగలేదు. కొద్ది రోజుల క్రితమే ఆ కమిటీ తన విచారణ చేసేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానానికి వచ్చింది. ఈరోజు, రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భద్రాచలంలో ఉన్నటువంటి అర్చకులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాగే కొంతమంది భక్తులు, స్థానికుల యొక్క కూడా తెలుసుకొని అక్కడ విచారణ చేసి ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఆధారంగా దీని మీద ఈ వివాదానికి తరదించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రస్తుతం ఆలయ వర్గాలు కానీ, ఈవో కానీ, అర్చకులు కూడా దీని మీద ఏం మాట్లాడలేదు. ఈ 3 రోజులు విచారణ పూర్తయిన తర్వాత, నివేదిక వచ్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆలయ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ నారాయణ.